ఐసీసీ ప్రపంచ కప్ కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఉత్కంఠ పెరుగుతుంది ఈసారి రోహిత్ శర్మ నాయకత్వంలో టీమిండియా ప్రపంచ కప్ కు వెళ్లనుంది పన్నెండేళ్ల తర్వాత భారత గడ్డపై జరగనున్న ప్రపంచ కప్ షెడ్యూల్ ను కూడా ఐసీసీ ఇంతకు ముందే ప్రకటించింది విరాట్ కోహ్లీ మరియు కెప్టెన్ రోహిత్ శర్మ వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లపై అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు కానీ టీమిండియాలో ఓ ఇద్దరు ప్లేయర్లు మాత్రం చాలా కీలకమని క్రిసిగేల్ అన్నాడు ప్రపంచ కప్ లో జస్ప్రీత్ బుమ్రా సూర్యకుమార్ యాదవ్ భారత జట్టుకు చాలా బలమైన ఆటగాళ్ళని పేర్కొన్నాడు జస్ప్రీత్ బుమ్రా మరియు సూర్యకుమార్ యాదవ్ టీమిండియాకు ప్రపంచ కప్ లో ఒంటి చెత్తో విజయాలను కట్టబెట్టే ఆటగాళ్లుగా నిరూపిస్తారని క్రిసిగేల్ పేర్కొన్నాడు బుమ్రా సూర్య భారత్ కు చాలా కీలకమవుతారని ఒకరు బౌలింగ్ తో మరొకరు వీరబాదుడు బ్యాటింగ్ తో భారత పిచ్చుల్లో చెలరేగుతారని ధీమా వ్యక్తం చేశాడు క్రిసిగేల్ కాగా టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గత ఏడాది గాయపడ్డాడు బుమ్రా కొన్ని నెలలుగా జట్టుకు దూరం అయ్యాడు ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు ప్రస్తుతానికి బుమ్రా కోలుకుంటున్నట్లు బీసీసై అప్డేట్లనిస్తుంది బుమ్రా గత ఏడాది ఆస్ట్రేలియాతో తన చివరి మ్యాచ్ ఆడాడు ప్రస్తుతం బుమ్రా ఎన్సీఏలో ఉన్నాడు ఇక సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుత సీజన్లో మంచి ఫామ్ లో దూసుకుపోతున్నాడు ఐపీఎల్ కు ముందు కొంచెం ఫామ్ కోల్పోయినట్టు కనిపించినా లో పూర్తిగా తన విశ్వరూపాన్ని చూపించాడు ఇక ఇదే ప్రదర్శనను వన్డే వరల్డ్ కప్ లోను చూపిస్తాడని గేల్ పేర్కొన్నాడు